తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నందు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై కక్ష కట్టి ఈ కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై నమోదైన కేసులన్నింటి మీద దర్యాప్తు జరిపి తనకు న్యాయం చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని కోరాడు. ఫామ్ హౌస్ లో జరిగిన విషయాలన్నీ త్వరలో బయట పెడతా అన్నారు. దాదాపు ఏడాది తర్వాత ఈ కేసుపై నోరు విప్పిన నందు ఇప్పటి వరకు బయటకు రాని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తాను దక్కన్ కిచెన్ హోటల్ను నిర్వహిస్తున్నానని నందు తెలిపారు. అయితే ఆ హోటల్ను నేలమట్టం చేయడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యానని చెప్పాడు. తనకు పార్టీలకు అతీతంగా ఏపీ తెలంగాణకు చెందిన 50 మంది దాకా ఎమ్మెల్యేలు తెలుసు అని పైలట్ రోహిత్ రెడ్డితో కూడా ముందు నుంచి పరిచయం ఉందన్నారు. ఇక ఈ కేసుకు కొంతకాలం ముందే సింహయాజీతో తనకు పరిచయం అయిందని నందు తెలిపారు. ఢిల్లీకి వెళ్లినప్పుడు స్వామీజీ తనకు రామచంద్ర భారతితో పరిచయం చేస్తారని నందు వివరించారు. తనకు సింహయాజీని పరిచయం చేసింది అప్పటి బీజేపీ నేత, ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్న దాసోజు శ్రవణ్ అని తెలిపారు. తనకు దైవభక్తి ఎక్కువ అని, అందుకే ఎవరైనా సమస్యల్లో ఉంటే స్వామీజీల గురించి చెప్పి వారిని కలవమని చెప్పేవాడన్నారు. ఆ క్రమంలో పలువురిని సింహయాజీ స్వామికి వద్దకు పంపానని నందు తెలిపారు. ఇక కేరళకు చెందిన జగ్గు స్వామి తుషార్ విషయాలు తనకు తెలియదని నందు వివరించారు. అడ్వకేట్ శ్రీనివాస్ ఇంట్లో పూజ ఉందంటే సింహయాజీకి విమానం టికెట్ బుక్ చేయించి పిలిపించానన్నారు. పూజ తర్వాత స్వామీజీ మా ఇంట్లో భోజనం చేశారని, ఆ తర్వాత పైలట్ రోహిత్ రెడ్డి ఫోన్ చేస్తే స్వామీజీతో కలిసి ఫామ్ హౌస్ కు వెళ్లామన్నారు. అయితే తమ ఫోన్లను ట్యాప్ చేసి ఆ రికార్డులను బయట పెట్టారని చెప్పారు. ట్యాపింగ్ విషయంలో న్యాయ పోరాటం చేస్తానని నందు తెలిపారు. తన విషయంలో ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని నందు ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసుతో పాటు తనపై అనేక కేసులను బనాయించి ఇబ్బందులకు గురి చేశారని నందు ఆవేదన వ్యక్తం చేశారు. జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంటే వేర్వేరు కేసుల్లో కస్టడీకి తీసుకుని విచారించారని ఆరోపించారు. ఆ సమయంలో 3 ఐపీఎస్లు తనను అప్రూవర్ గా మారాలంటూ బెదిరించారని నందు వెల్లడించారు. ఇక అంతా అనుకుంటున్నట్లు ఎమ్మెల్యేల కొనుగోలు కోసం 100 కోట్ల లావాదేవీలేమీ జరగలేదని నందు తెలిపారు. కేవలం మునుగోడు ఎన్నికల్లో లబ్ది కోసమే కుట్ర పన్ని కేసు పెట్టారని ఆయన వాపోయారు. ఓ బీఆర్ఎస్ నేత తన 80 లక్షల కారును తీసుకుని తిరిగి ఇవ్వడం లేదని ఆరోపించారు. దక్కన్ కిచెన్ వల్ల ఆర్థికంగా నష్టపోయానంటున్న నందుతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకమైన వ్యక్తి నందు ఇప్పుడు మనతో ఉన్నారు. ఎందుకంటే అతను కేసులో నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు ఆ కేసులో ఆ రోజు ఏం జరిగింది అనే విషయాలు ఇప్పుడు తన్నే అడిగి తెలుసుకుందాం. నందు చెప్పండి, అసలు ఆ రోజు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏం జరిగింది, ఆ రోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు? నేనేమంటున్నా అంటే ఎమ్మెల్యే కేసుకు నా హోటల్ డక్కన్ కిచెన్ డిస్మెంటల్ చేయడానికి కారణాలేంటి, నేను ఇది ఈరోజు నేను అడుగుతున్నది మీడియా ద్వారా, ప్రభుత్వాన్ని కానీ మీడియా ద్వారా జ్యుడిషియల్ని కానీ అడుగుతున్నా ఏంటంటే, అసలు నా హోటల్కు ఈ ఎమ్మెల్యే కేసుకి ఏం సంబంధం ఉంది? ఎందుకు నా హోటల్ కూల్చేశారు? నా మీద అక్రమమైన కేసు ఎందుకు పెట్టారు? నా మీద పీడి యాక్ట్ పెట్టాలనే కోరిక ఎందుకు వచ్చింది? దీని వెనుక ఉన్న కాన్స్పిరసీ ఏంటి? దీని వెంబడి ఎవరెవరు ఆఫీసర్స్ ఉన్నారు? ఎవరెవరు పొలిటికల్గా ఏమేమి డ్రామా చేశారు? ఎందుకు ఈ డ్రామాకు తెరలేపింది ఎవరు? ఇదంతా ఎందుకు చేశారు అనే దానికి నా పాయింట్ అండి. అంటే ఆ రోజు మీరు మీ ఫామ్ హౌస్లో ఉన్న సమయంలో స్వామీజీ మీకు ఎలా పరిచయమో, అసలు ఆ రోజు ఏం జరిగింది, అక్కడి నుంచే కదా కథ మొదలైంది. అవునండి, సెప్టెంబర్లో తను పరిచయం చేసిన కారణం ఏంటంటే నేను ఒక మానిక్షంద్ అనే ఒక పార్మసర బ్రాండ్ తీసుకున్నాము. నేను తర్వాత రోహిత్ గారు తమ్ముడు కూడా దాంట్లో ఉన్నంత పార్ట్నర్, ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. సో మేమందరం కలిసి
ఆ బ్రాండ్ తీసుకున్న తర్వాత ఈ బ్రాండ్ మనం చేయకూడదు, ఎందుకంటే ఇది మన మన సౌత్ ఇండియాలో పెద్దగా దాన్ని ఎంకరేజ్ చేయరండి. ఈ ప్రొడక్ట్స్ ఎటువంటివి చేయకూడదు, దీన్ని క్లోజ్ చేద్దాము అమ్మేద్దాం అనే దాంట్లో నేను డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తులకు పరిచయం చేయడం జరిగింది. అందులో భాగంగా రామచంద్ర భారతిని నాకు సింహయాజి గారు పరిచయం చేశారు. తర్వాత ఈయన కూడా ఒక బ్రాహ్మణుడు, తర్వాత స్వామీజీ, అతడు ఇతడు ఇద్దరు కలిసి ఒక సామ్రాజ్య లక్ష్మి పూజ చేద్దామనే విధంగా నేను ఒకసారి హైదరాబాద్కు వాళ్ళు వచ్చినప్పుడు నేను రోహిత్ రెడ్డి గారిని పరిచయం చేయడం జరిగింది. తర్వాత రోహిత్ రెడ్డి గారు నన్ను వాళ్ళని ఎవరు ఏంటి అని ఇంక్వైరీ చేసినప్పుడు అన్న ఢిల్లీలో వాళ్ళకి పరిచయాలున్నాయి కదా, ఏమన్నా పెద్ద బీజేపీ వాళ్ళతో పరిచయాలున్నాయా, ఇంకా ఆర్ఎస్ఎస్ వాళ్ళతో పరిచయాలున్నాయా అని అడిగినప్పుడు నేను రామచంద్ర భారతిని రోహిత్ రెడ్డి గారు పరిచయం జరిగింది. అంటే వాస్తవంగా ఆ రోజు మీటింగ్ ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు కలిసిన ఉద్దేశం ఏంటంటే నాకు రోహిత్ గారు పరిచయం, రోహిత్ గారు మొదటి నుంచి పరిచయము, స్వామిని పరిచయం చేసిన తర్వాత అన్న తనని పిలవండి, ఢిల్లీ నుంచి పిలవండి, మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి కొన్ని అంటే, నేను అన్న అన్న ఎట్లాగో మేము ఒక పూజ చేస్తున్నాం చాలా పెద్ద ఎత్తుగా, ఆ పూజలో స్వామీజీని ఎట్లాగో రమ్మంటున్నాము, చాలామంది అంటే దానికి ఒక 150 నుంచి 200 మంది ఋత్వికులు కావాల్సిండే, సో ఒకరితో శుభాయస్తో కాదు కాబట్టి సామ్రాజ్య అనే పూజకు పిలుద్దామని చెప్పి నేను అన్నకు చెప్పిన. అంటే అట్లే నాకు కూడా కొన్ని విషయాలు మాట్లాడే ఉంది పిలువ అన్నాడు. పిలిచినప్పుడు తను ఇక్కడ రావడం జరిగింది. మా ఇంట్లో భోజనం చేశాము. భోజనం చేసిన తర్వాత రోహిత్ అన్న నన్ను ఫోన్ చేసి మీరు స్వామిని తీసుకొని ఫామ్ హౌస్ రండి, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అంటే నేను వెళ్ళానండి. అప్పుడు సింహయాజి గారు తిరుపతి నుంచి డైరెక్ట్గా ఫామ్ హౌస్ రావడం జరిగింది. ఆ ఎపిసోడ్లోనే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా కొంతమంది 3 ఎమ్మెల్యేలు రావడం జరిగింది. మీకు డ్రగ్స్ కేసులో కూడా సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేశారు. అంతవరకు 12 కేసులు ఉన్నాయి నా మీద. మొత్తంలో ఎన్డీపీఎస్ కేసు పెట్టారు. ఎవరో గోవాలో ఎవరో నాకు తెలియదు ఆయన, ఓకే, అతడు ఏదో పట్టుకున్నారు, అతన్ని అరెస్ట్ చేశారు, మళ్ళీ పట్టుకున్నారు, పీడియాక్ట్ పెట్టారు. పెట్టినప్పుడు నందకుమార్ క్యారెక్టర్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి, ఓకే, నందకుమార్ అనే వాడికి నేర చరిత్ర ఉందని చూపించాలి కాబట్టి నా మీద ఎన్డీపీఎస్ కేసు, ఎస్సీఎస్సీ కేసులు పెట్టారు. ఇంకా రకరకాల కేసులు, చీటింగ్, బీచ్ ఆఫ్ ట్రస్ట్, చాలా కేసులు పెట్టారు. అయితే ఈ పీడియాక్ట్ పెట్టే క్రమంలోనే ఇవన్నీ జరిగాయండి. ఇంకా కంప్లైంట్స్ చాలా ఉన్నాయి, 12 కంప్లైంట్స్ రిజిస్టర్ అయ్యాయి. నేను బయటికి ఇట్లా నేను నిజంగా ఎమ్మెల్యే బెయిల్ కేసులో నేను బయటికి రావడంతో మళ్ళా రిజిస్ట్ తీసుకెళ్ళిపోవడము, నన్ను రకరకాలుగా మెంటల్ టార్చర్ పెట్టడము రకరకాలు చేశారు చేశారు. నన్ను చాలా నష్టపోయానండి ఈ కేసులో నేను చాలా. అంటే ఈ 2 కేసుల్లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కావచ్చు, ఇప్పుడు మీ హోటల్ కేసులు కూడా, మీరు దోషా నిర్దోషాన్ని ఏమనుకున్నా, అంటే మీకు మీరేం చెప్తారు సార్? ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు నేను నిందుతున్నా బాధితున్నా తర్వాత తెలుస్తుంది, ఎందుకంటే ఇప్పుడు అది కాదు కదా కంక్లూజన్ నేను చెప్పలేను. ఇప్పుడు నేను చెప్తాను సార్, నేను బాధితుని అంటే బాధితుని కాదు, నిందుతున్నా అంటే నిందుని కాదు. నేను చెప్పేది ఏంటంటే నా ఎమ్మెల్యే కొనుగోలు కేసు అడ్డంతో నా హోటల్ ప్రాపర్టీ ఎందుకు తీసుకున్నారు, దీంట్లో ఈ హోటల్ ప్రాపర్టీలో ఏ ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళకి ఏం పని ఉంది ఈ కేసుతో, వాళ్ళకి ఏమి వచ్చింది దీంతో, ఏం ఏ విధంగా లాభం ఉంది అన్న ఈ కేసులో. ఆ రోజు మా బాబు మా వైఫ్ వెళ్ళి హోటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్రమ గుండాలు కొట్టారండి. వాళ్ళు కొట్టితే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. తర్వాత ఇట్లా ఇదే అండి చేసే పద్ధతి, డిస్మెంటల్ చేసే పద్ధతి. సండే రోజు అంటే కదండి, సండే రోజు ఎన్ని అంటే కదా జిహెచ్ఎంసీ ఉంది కదా, జిహెచ్ఎంసీకి ఆర్డర్ ఎవరు ఇచ్చారండి కూర్చోమని చెప్పి? నేను అడుగుతున్నాను, మీరు అడగండి. నోటీస్ హైకోర్టు ఆర్డర్ ఉంది కదండి, అదే అంటున్నా. హైకోర్టు ఆర్డర్లో క్లియర్గా ఎలాంటి అనుమతులు ఉన్నాయా లేదా హైకోర్టు డిసైడ్ చేస్తుంది, లోయర్ కోర్టు డిసైడ్ చేస్తుంది. కానీ జిహెచ్ఎంసీ హైకోర్టు 11వ తారీఖే నాకు ఆర్డర్స్ ఉన్నాయి. 13వ తారీఖు సండే రోజు వచ్చి 12వ తారీఖు నా హోటల్కి వచ్చి మొత్తం సెర్చ్ చేశారండి. సిట్ టీము, సీసీ కెమెరాలు, మొత్తం నా కంప్యూటర్ అన్నీ తీసుకెళ్ళిపోయారు సౌదాల పేరుతో. ఎందుకు? వాళ్ళకి తెలుసు 12వ రోజు మేము 13వ తారీఖు డిస్మెంటల్ చేస్తున్నామని చెప్పి తెలుసు. 13వ తారీఖు రోజు సండే రోజు ఈ విధంగా మొత్తం డిస్మెంటల్ చేయడం జరిగింది. నా ఫ్యామిలీ దీనివల్ల చాలా సఫర్ అయింది. 75 రోజులు నన్ను జైల్లో పెట్టారు అన్యాయంగా, రకరకాల కేసులు పెట్టారు నా మీద. ఇంత కాన్స్పిరసీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎమ్మెల్యే కేసులో ఒక దాంట్లో నిందితున్నా బాధితున్నా కోర్టు డిసైడ్ చేస్తుంది, కోర్టు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకుంటా. అది కోర్టులో ఉండగానే ఇవన్నీ చేశారు కాబట్టి దీని మీద నేను సమగ్రమైన విచారణ కోరుకుంటున్నాను. మొత్తం మీద ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కావచ్చు, తర్వాత తన హోటల్ కూల్చివేత కేసు కావచ్చు, 2 కేసుల్లో సమగ్ర దర్యాప్తు జరిపి పూర్తి స్థాయిలో తనకు న్యాయం చేయాలని చెప్పేసి అందుకు కోరుకుంటున్నారు.